हाय हेलो वेलकम टू मीशोस व्लॉग वीडियो कोत्तिमीर राइस एला चेयालो चूपिंचबोतुन्नानु कोंदरु वंटल्लो कास्त कोत्तिमीर कनपड़गाने तीसी पक्कन पड़ेस्तू उंटारु पिल्ललैते इक चेप्पन अवसरं लेदु कदा वंटल्लो कोद्दिगा कनिपिंचिना सरे पक्कन पेट्टेस्तू उंटारु मनं तिने फुड मंचिगा डैजेस्ट अवडानिकी इम्यूनिटी ग्रोथ की स्किन नि प्रोटेक्ट चेयडानिकी ఇలా కొత్తిమీరని మన ఫుడ్ లో ఒక పార్ట్ లో చేసుకోవడం వలన చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఈ బెనిఫిట్స్ ని ముఖ్యంగా పిల్లలు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే అప్పుడప్పుడు డిఫరెంట్ గా ఇలా కొత్తిమీర రైస్ ని చేసి పెట్టండి ప్రాసెస్ లోకి వెళ్తే ఈ రైస్ ని ప్రిపేర్ చేయడానికి పెద్ద సైజ్ లో ఉన్న ఒక కొత్తిమీర కట్టను తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసిన తర్వాత కట్ చేసి మిక్సీ జార్ లోకి తీసుకొని ఇందులోనే 4-5 పచ్చిమిర్చి శుభ్రంగా క్లీన్ చేసి కట్ చేసిన 4-5 అల్లం ముక్కలు రుచి కి సరిపడా salt ని యాడ్ చేసి మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి ఈ రైస్ ని మీరు కాస్త స్పైసీగా కావాలి అనుకుంటే 5-6 వరకు పచ్చిమిర్చి ని యాడ్ చేసుకోవచ్చు వద్దనుకుంటే 4-5 పచ్చిమిర్చి సరిపోతాయి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి pan పెట్టుకొని pan హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ ని యాడ్ చేసుకోవాలి ఈ ఆయిల్ ప్లేస్ లో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యినైనా తీసుకోవచ్చు నెయ్యి వేడెక్కిన తర్వాత కొద్దిగా జీడిపప్పును తీసుకొని ఇందులో యాడ్ చేసి దోరగా వేయించుకొని ఒక ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే pan లో 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక బిర్యానీ ఆకు 1 ఇంచ్ చెక్కని యాడ్ చేసి స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి 2 మినిట్స్ దోరగా వేయించుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసిన కొత్తిమీర పేస్ట్ ను కూడా యాడ్ చేసి లో ఫ్లేమ్ లోనే ఈ కొత్తిమీర పేస్ట్ లోని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి 5 మినిట్స్ ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసి మరో 2 మినిట్స్ లో ఫ్లేమ్ లోనే వేయించుకోవాలి ఇలా కొత్తిమీర పేస్ట్ అంతా బాగా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లార్చుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులో 4 కప్పుల ఉడికించిన రైస్ ని యాడ్ చేసుకోవాలి వేయించుకున్న ఈ కొత్తిమీర పేస్ట్ లో అన్నం మొత్తం బాగా కలిసిపోయేలా మిక్స్ చేసుకోవాలి ఈ కొత్తిమీర రైస్ లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసే వారికి బ్యాచిలర్స్ కైనా చాలా త్వరగా అయిపోయే రెసిపీ మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇలా రైస్ మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం రుచికి సరిపడా salt ని కూడా యాడ్ చేసుకొని మరోసారి రైస్ ని అంతా మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఫైనల్ గా మనం ముందుగా వేయించి పక్కకి తీసి పెట్టుకున్న జీడిపప్పును కూడా యాడ్ చేసి సర్వ్ చేసుకోవడమే ఈ కొత్తిమీర రైస్ లోకి మంచి కాంబినేషన్ రైతా చాలా చోట్ల పెరుగు చట్నీ అని కూడా అంటారు మరి ఈ రైతాని ఎలా చేయాలో ఆ ప్రాసెస్ కూడా చూసేద్దాం ఒక కప్పు పెరుగుని తీసుకొని ఇందులో రుచికి సరిపడా salt సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కొద్దిగా పీల్ చేసి తురిమిన క్యారెట్ ని కొద్దిగా వీటన్నింటిని యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకొని ఈ రైతాతో కొత్తిమీర రైస్ ని సర్వ్ చేయండి చాలా రుచిగా ఉంటుంది మీ ఇంట్లో పిల్లలు పెద్దలు అందరూ బాగా ఇష్టంగా కూడా తింటారు మరి ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి యమ్మీ రెసిపీస్ తో మంచి వ్లాగ్స్ తో మరో వీడియోలో మీ ముందుకు వస్తుంది మీ మీషోస్ వ్లాగ్ థాంక్యూ ఫర్ వాచింగ్